ఈ న్యూస్కి స్వాగతం. అందరికీ ఆదర్శంగా నిలిచిన క్రాపవరం గ్రామ వాలంటీర్లు. తూర్పుగోదావరి జిల్లా అనపత్తి నియోజకవర్గం బిక్వోలు మండలం కాపవరం గ్రామంలో వాలంటీర్లకు స్థానిక వ్యక్తుల ద్వారా అందిన సమాచారం మేరకు గ్రామంలోని ఆ ప్రదేశానికి వెళ్ళగా 45 లీటర్ల నాటుసారాను అదుపులోకి తీసుకున్నారు. గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయం సిబ్బంది మరియు మహిళా పోలీసు వారు గ్రామంలో తమకు వచ్చిన సమాచారం మేరకు ఆ ప్రదేశానికి వెళ్ళగా సచివాలయం సిబ్బంది రావడం గమనించిన ఆ వ్యక్తుడు నాటుసారా ప్యాకెట్లను వదిలి అక్కడి నుండి పరారయ్యాడు. దీంతో ఆ నాటుసారాను సచివాలయం సిబ్బంది అదుపులోకి తీసుకుని బిక్వోలు ఎస్ఐ వాసుకు సమాచారం ఇవ్వగా సంబంధిత స్టేషన్ కానిస్టేబుల్ను పంపించి ఆ సరుకును స్వాధీనం చేసుకున్నారు. నేరం చేసిన వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటామని అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న సచివాలయం సిబ్బంది, గ్రామ వాలంటీర్లు, మహిళా పోలీస్ వారు అభినందించారు. చూడండి, నిమిషాలు గ్రూప్ లో వెళ్తా. మొన్న 20 లీటర్లు దొరికిందన్న, అప్పుడు పోలీసులు పట్టుకెళ్ళిపోయి యాక్షన్ తీసుకోలేదు, పట్టుకెళ్ళిపోయారు కానీ యాక్షన్ ఏం తీసుకోలేదు. 20 లీటర్లు లేవు అసలు. ఏం చేస్తున్నారంటే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. వీళ్ళు ఎంకరేజ్ చేయకపోతే ఇక్కడ చాలా ప్యాకెట్లు ఉండాలి, 4 ప్యాకెట్లు చాలా ఉండాలి. మీరు పట్టుకునే టైంలో ఎక్కువ ప్యాకెట్లు ఉండే అక్కడ ఇప్పుడు మొత్తం తీస్తారు. అంటే మీకు ఈ సరౌండ్ లో ఉన్న హౌస్ మీద సెర్చ్ చేస్తే ఆటోమేటిక్గా ఏంటంటే దొరుకుతుంది బయటికి. ఈ లోపల నుంచా అంటే మనకి తోటలు ఏదన్నా దొరుకుతుందేమో, రైడ్స్ ఏమో దొరుకుతాయో, మరి తోటలు ఏమన్నా దొరుకుతాయో అక్కడ ఆధారంగా. ఎక్కడ 20 లీటర్స్ అక్కడ పట్టుకున్నారు లాస్ట్ టైం ఆ తోటలోనా? 20 లీటర్స్ దొరికింది లాస్ట్ టైం. మరి మనకు పక్కన ప్యాకెట్ వెయ్య మూట కట్టే కాపల్ కృష్ణ పక్క తప్పమ్మ చంద్ర రాణిస్తున్నాడు. పేరు సతీష్ అండి. కాపవరం గ్రామ సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ కింద వర్క్ చేస్తున్నాను. వీజే అరుణ్ కుమారి గారు, మహిళా పోలీస్ అండి. మాకు ఒక అన్నోన్ పర్సన్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఒక ప్లేస్కి మేము వెళ్తే అక్కడ ఒక 45 లీటర్స్ వరకు సారా మాకు దొరికిందండి. ఇప్పటివరకు మేము చాలా కేసెస్కి తిరగడం జరిగింది, అయితే ఎక్కడ కూడా మాకు పర్సన్స్ దొరకలేదు. అయితే ఇప్పుడు వెళ్ళేసరికి అక్కడే ఉన్నాడు పర్సన్. అయితే మేము రావడం గమనించి ఎస్కేప్ అయిపోయాడు అక్కడి నుంచి. మా సర్వేయర్ మేము కూడా చేసాం, ట్రై చేసాం పట్టుకోవడానికి, కానీ మాకు దొరకలేదు పర్సన్. మాకు కొత్తగా రావడంతో పర్సన్ ఎవరనేది మేము ఐడెంటిఫై చేయలేకపోయాం. బట్ అయితే ఒక 45 లీటర్స్ వరకు సారా మాకు దొరకడం జరిగింది.
దాని గురించి మీరు యాక్షన్ తీసుకుంటారని. అయితే గ్రామంలో ఇది ఎప్పటి నుంచి జరుగుతుందో లేదా మీకు ఇన్ఫర్మేషన్ ఎప్పటిదాకా ఏమైనా వచ్చిందా? ఏమైనా గతంలో ఏమైనా మీరు పట్టుకోవడం జరిగిందా? గతంలో 20 లీటర్స్ ఒకసారి చేసామండి, ఒకసారి 6 లీటర్స్, ఒకసారి అయింది 5 లీటర్స్ వరకు ఒకసారి దొరికింది. ఎక్సైజ్ వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు. తర్వాత 20 లీటర్స్ ఒకటి రీసెంట్ గా కూడా మేము సచివాలయం సిబ్బంది వాలంటీర్ సహకారంతో మేము తీసుకున్నాం. గంగళూరు పక్కన ఎక్కువ జరుగుతుంది. ప్లేసెస్ ఎక్కువ ఈ గ్రామాల్లో ఎక్కడ ప్లేసెస్ ఎక్కువ జరుగుతుంది? మీరు దీని మీద దృష్టి సారించారు. హోటల్లో హోటల్లో జరుగుతుందండి. ప్లస్ ఇంకోటి మేము రీసెంట్ గా ఒక మాకు ఫ్యామిలీలో లేడీస్ ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకుని ఒక 6 మెంబర్స్ దగ్గరికి వెళ్ళి మేము వాళ్ళతో ఛార్జ్ రాయించుకున్నాం అండి. అంటే వాళ్ళతో ఒక రిపోర్ట్ రాయించుకున్నాం. మేము ఫ్యూచర్లో కూడా ఎప్పుడైనా మేము దొరికితే, ఈ సారాముతో దొరికితే కనుక, ఒకవేళ మేము దొరికినట్టు తెలిసినా కూడా మా మీద ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకున్నా సరే దానికి మేము బాధ్యులు అని చెప్పేసి వాళ్ళతో లెటర్స్ రాయించుకోవడం కూడా జరిగిందండి. ఈ విషయంపై సంబంధిత అధికారులకు మీరు ఏమైనా ఇన్ఫర్మేషన్ జరిగిందా? ఇంకా ఏం చేయాలి? మహిళా పోలీస్ ఎప్పటికప్పుడు అప్డేటెడ్ ఇస్తున్నారండి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి. ఎంతసేపు అయిందండి జరిగే విషయం? జస్ట్ ఒక 1/2 అవర్ అవుద్దండి. అంటే మా సిబ్బంది కరోనా వల్ల బయటకు వెళ్ళిపోవడంతో మా వాలంటీర్స్ని ఎక్కువ రానివ్వట్లేదండి సచివాలయంకి. దానివల్ల మాకు క్యాండిడేట్ ఎస్కేప్ అయ్యాడు. మా వాలంటీర్స్ కూడా మాతో ఉండుంటే క్యాండిడేట్ కూడా మేము పట్టుకోవడం జరిగేదండి. ఈరోజు ఎంక్వైరీ చేసి ఇన్ఫర్మేషన్ తీసి అప్పుడు ఎవరైనా ఆ వ్యక్తిని వాలంటీర్ల ద్వారా మేము కనుక్కోవడం జరుగుతుంది. వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది.